ఇప్పుడు మన హాస్య ఆజ్యుడు ప్రోగ్రాం గురించి మన ప్రియతమ మిత్రులు రామచంద్రారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యుడు మన మండలాన్ని మన ప్రజలను కలుసుకోవడానికి వచ్చిండు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటారు. దయచేసి మీరు అందరు సంయమనం పాటించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు మనందరి నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్య అతిథి హాస్య జోడయాత్రకు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి అఖిల భారత అధ్యక్షులు మాజీ అధ్యక్షులు గారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి యాత్రకు మద్దతుగా యావత్ భారత ప్రజానికం మద్దతు తెలపడంలో జరిగింది. దాంట్లో భాగంగానే మన యొక్క ప్రియతమ నాయకుడు మన నియోజకవర్గము మన మండలము మన గ్రామంకు రావడం జరిగింది. ఈ గ్రామంకి రావడము ప్రతి ఒక్కరికి కూడా మనందరి అదృష్టమే. ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి కూడా మన నాయకుడు మన మండలానికి మొదటిసారి సమయం ఇవ్వడము అందులో మన గ్రామానికి మొదటిసారి సమయం ఇవ్వడము మన అందరి అదృష్టమే. మీరు ఒక్కసారి సమయాన్ని పాటించవలసిందిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గానికి పెట్టని కోటగా కోడంగల్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే కోడంగల్ అన్నటువంటి నినాదంతో మన ముందుకు వచ్చినటువంటి నాయకుడు ఈరోజు మన పరిస్థితి మన నియోజకవర్గ పరిస్థితి ఆచరణ గోచరంగా కోడంగల్ అంటే ఎక్కడుందో తెలియని పరిస్థితికి ఏర్పడినటువంటి దుస్థితికి ఏర్పడ్డది. ఈరోజు ఈ మదనపల్లి గ్రామానికి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు మన పాఠశాల పిల్లలు రోడ్డు మీద ఉన్నారు అంటే పాఠశాల బంద్ అయింది, పాఠశాల కోదలేరు పిల్లలు అంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మన గ్రామానికి బొమ్మరాజపేట నుంచి మదనపల్లికి రోడ్ అయించి బస్ సౌకర్యం కల్పించి మన పాఠశాల మన పిల్లలకు విద్యా సౌకర్యం కల్పించిన ఘనత మన నాయకులది. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమై సార్కు ఒక చిన్న విషయం విన్నపం చేసుకుంటున్నా. ఈరోజు హై స్కూల్ అన్నటువంటి రేగడి మైలారం హై స్కూల్లో హై స్కూల్ వరకు ఉన్నటువంటి పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయంతో నడుస్తున్నారు సార్. దీని తమ దృష్టికి మా మండల
శాఖ తరపున తమను దృష్టికి తీసుకొస్తున్నాము. ఆ పిల్లల పరిస్థితి ఏమిటో మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన యొక్క నాయకుడు విద్యార్థుల యొక్క కష్టాలను చూసి వారు సదాగా వారి యొక్క సదా ఖర్చులతోటి కూడా పాఠశాలలో ఉపాధ్యాయులను పెట్టించి చదివించిన ఘనత మనదైతే, పాఠశాలలో ఉపాధ్యాయులను లేకుండా చేసిన ఘనత ఇప్పుడున్న నాయకుడి. ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ కానీ సాలినపురం కానీ మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి తండాలకు అన్ని తండాలకు కూడా రోడ్ సౌకర్యం కల్పించింది మన నాయకుడు. విద్య ప్రతి గ్రామంలో విద్యార్థుల కొరకు నోటిఫికేషన్ వచ్చింది అని నేను అనుకుంటున్నా. నిన్న పార్టీ పరంగా 8 మండలాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అంటే రాబోయే రోజుల్లో అతి తొందరన ఎన్నికలు ఉన్నాయి. మనమందరం కూడా మన నాయకుడిని కసిగా పనిచేసి 2009లో ఇలాంటి పద్ధతిలో పనిచేసినామో ఆ పద్ధతి ప్రకారం పనిచేసి మన నాయకుడిని మరొక్కసారి శాసనసభకు పంపించి అత్యున్నత స్థానంలో మన కోడంగల్ నియోజకవర్గం ఉండాలని చెప్పి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఇప్పుడు మన అన్న వెంకటరామలన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు మన మండలానికి మన తెలంగాణ కాంగ్రెస్ రథసారథి పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆశయ జోడో కార్యక్రమం మన మండలం నుంచే అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదలు పిసిసి అధ్యక్షులు మన సొంత నియోజకవర్గం మన నాయకుడు మన మండలంలో మదనపల్లి అందు ప్రారంభం చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు మన బొమ్మరాజపేట మండలంలో దుద్యాల సపరేట్ అయింది కాబట్టి ఓన్లీ బొమ్మరాజపేట మండల నాయకులు ఇక్కడ రావడం జరిగింది. బొమ్మరాజపేట మండల నాయకులు అందరి తరఫున పెద్దలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉర్రు తొలుగుతున్నది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ లేదు లేదు అని భావన ఏర్పడింది. అది అటువంటిది ఏం లేదు. రాష్ట్ర సారథి అయినాక త్వరలోపలనే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి మనం 50 నుంచి 60 సీట్ల వరకు గెలవబోతున్నాము. పెద్దలు దీనికి అనుగుణంగా అన్ని అంగామాలు తయారు చేసుకొని సారు ఈరోజు మన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 6 తారీఖు నుంచి సారు పాదయాత్ర శురు చేయడం జరుగుతుంది. దానికోసమే ఈరోజు మదనపల్లి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు కోడంగల్ తాలూకా రాష్ట్ర స్థాయిలో మన భారతదేశ స్థాయిలో మన కోడంగల్ పేరు నిలబడుతుంది. పెద్దలారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, ముఖ్యంగా అవతలెవడున్నా మనకు కాబో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి దయచేసి మీరందరూ అవతలెవడనున్నా అవతలంటే వేరే పార్టీ వాళ్ళు కూడా మన కోడంగల్ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అవతల పార్టీ లీడర్లు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు పిసిసి అధ్యక్షుడు కాదు, పిసిసి ఉపాధ్యక్షులు కూడా మనకు దక్కలే. అంటే కోడంగల్ అనేది పేరే లేదు ఇంతవరకు. ఈరోజు సారు మనకు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా అన్ని మనకు కలిసి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు కాబట్టి దయచేసి మీరు మేము అనుకున్న అందరం కష్టపడి సార్కి మంచి మెజార్టీ తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఒక పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు, అది అయిందోడే సార్ మాట్లాడతాడు. యూత్ ప్రెసిడెంట్ మదనపల్లి యూత్ ప్రెసిడెంట్ గారు 1 బై 1 రావాలి. ఇంకొకటి, దయచేసి యువకులు ఇక్కడ సార్ దగ్గర చూపే ఉత్సాహము ఎలక్షన్లో చూపాలి. పార్టీకి గట్టిగా పనిచేస్తే అప్పుడు మనకి ఎంత మెజార్టీకి ఓట్లలో చూపాలి కానీ ఫోటోలు దిగడానికి కాదు. దయచేసి పెద్దలకు అవకాశం ఇవ్వాలి, పెద్దలను గౌరవించాలి. యువకులు దయచేసి దూరం ఉండాలి.
వీళ్ళున్నారా, వీళ్ళందరూ పేర్లు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్క నిమిషం. బొమ్మరాజపేట గ్రామం నుంచి ఇవి తీసుకోండి. రాజేష్ కండవాలి, కండవాలి పార్టీలో చేరటం వల్ల కండవాలి కండవాలి తీసుకురామని. ఫోటోలు వద్దు, ఓన్లీ సన్మానమే. సర్పంచ్ గారు మీరు కూడా సన్మానం చేయండి ఇప్పుడే. దాదా ముందుకు రా సర్పంచ్. అవి వంటకు అవి చాలవాలి, అవి కండవాలి కండవాలి. మీ ఎవరు ఎవరు మీరు మీ పేర్లు ఒకరొకరు చెప్తే నేను పిలుస్తాను. నాకు చెప్పి నేను పిలుస్తాను. దయచేసి పక్కకు జరగండి, మీరు కిందికి దిగండి, కిందికి దిగండి బాబు, కిందికి దిగండి బాబు. నువ్వు కిందికి దివు, కలిసిన వాళ్ళు కిందికి దింపు. రమేష్ మదనపల్లి, రమేష్ సన్మానిస్తున్నాడు. ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ రానియండి, రాని బాబు ఉప సర్పంచ్ రాని. ఏ రాని ఆయన రానివా, ఉప సర్పంచ్ పిలు పిలుచుకరా బాబు. నీ పేరు చెప్పా. శివకుమార్ ఆరిఫ్, శివకుమార్ మహిళలు ఇక్కడ ముందరికి రండి. మిమ్మల్ని కలుస్తాడు, పోయేటప్పుడు అక్కడనే ఉండండి. సార్ నాడికి తీసుకొస్తా. ఓమ్మ అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. చెప్ప అలాగ ఇద్దరికి చెప్పు, అక్కడే ఆగండి సార్. కూసం ఏ నాయుడు, ఏ ఈరోజు మదనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ మా యాదయ్య, మాజీ సర్పంచ్ వెంకటేష్ రామ్లు, అదేవిధంగా మండల నాయకులు నర్సింహుల గౌడ్ గారు, రాజేష్ రెడ్డి గారు, నర్సిరెడ్డి అన్న, రామచంద్రారెడ్డి గారు, వెంకటరాములు గౌడ్ గారు, బొమ్మరాజపేట మాజీ సర్పంచ్ రాములు గారు, బ్లాక్ కాంగ్రెస్ పాత మండల పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు ఈ బ్లాక్ కాంగ్రెస్ మొత్తాన్ని సమన్వయం చేసి ముందుకు నడిపిస్తున్న మాజీ సర్పంచ్ జయకృష్ణ గారు, మా మైనారిటీ సోదరులు, మదనపల్లి గ్రామ ప్రజలు, మండల వైస్ ఎంపీ మాజీ వైస్ ఎంపీపీ దేశానాయక్ గారు, ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. చెప్పినా నాయన, అంజలప్ప చెప్పిన, అంజల్ రెడ్డి చెప్పిన, జానకంపల్లి అంజలప్ప మార్చి ఎంపీటీసీ అంజల్ రెడ్డి ఏర్పుమల మాజీ సర్పంచ్, అన్ని విషయాలు చెప్పిన, వెంకటరాములు గౌడ్ గారి పేరు కూడా చెప్పిన, అందరు చెప్పిన. ఇంకేమన్నా తక్కువ పడితే మళ్ళా దుద్యాల్లో చెప్తా. మీరందరూ ఈ మండలంలో ఏ ఇగో ఇలా నిలబడ్డలోనూ రెండు దెబ్బలు వేయరు, ఇంకా నేనేం చేయాలి.
పోలీసు వాళ్ళొద్దు మనోలే, కార్యకర్తలే జరుపురు, అంత మనోలే కదా పోలీసు వాళ్ళొద్దు అనే పని. ఇవాళ మీకు అందరికీ తెలుసు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు గతంలో మన నాయకులు ఏ మంచి పని మొదలుపెట్టినా ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని మదనపల్లి గ్రామం నుంచే మొదలుపెట్టేవాళ్ళు. ఇవాళ పెద్దల స్ఫూర్తిని తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3574 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు నడిసి ఆయన ఒక మంచి స్ఫూర్తిని దేశ ప్రజలకు ఇచ్చాడు. కష్టాలలో ఉన్న దళితులు, గిరిజనుల కోసం, బీసీల కోసం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ప్రజల మధ్యలో పంచాయతీలు పెట్టి రాజకీయంగా వాళ్ళ కుర్చీని పదిలం చేసుకొని వాళ్ళ కుటుంబాలు రాష్ట్రాన్ని దోసుకుంటున్న సందర్భంలో పేదవాళ్ళ పక్షాన సుదీర్ఘమైన పాదయాత్రను రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. వారు ఇచ్చిన సందేశాన్ని మొత్తం భారతదేశం నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రతి గుండెకు చేర్చాలన్న ఆలోచనతోని హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కార్యక్రమంలో భాగంగా పిసిసి అధ్యక్షుడుగా మీరు భుజాల మీద మోసి గెలిపిస్తే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షుడిగా నియమించిన, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా నేను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినైనా మీ వాడిని మీ బిడ్డను కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సంబంధించి వారిచ్చిన సందేశకర పత్రం ఈరోజు మదనపల్లిలో మనం విడుదల చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద అవకాశం ఈ రాష్ట్రంలో 119 శాసనసభ్యులు పోటీ చేయాలంటే వాళ్ళకి బీఫామ్ ఇచ్చే పెత్తనం శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇచ్చారు. ఇది నా గొప్పతనం కాదు, ఇది కొడంగల్ బిడ్డల గొప్పతనం. మీరు నాటిన మొక్క ఇంత పెద్దదై ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ దశాదిశ నిర్దేశం చేసినంత స్థాయికి ఇవాళ నేను ఎదిగిన. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని కొడంగల్ నియోజకవర్గం, బొమ్మరాజపేట మండలం, మదనపల్లి గ్రామం నుంచే మొదలు పెట్టాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమం కొడంగల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటిదాకా మా యువకులు, మా ఆడపడుచులు, మా మైనారిటీలు పోటీపడి కలవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చాలా ఏళ్ళు హైదరాబాద్ పోయినప్పుడు ఏ ఊరని ఎవరైనా అడిగితే మన వాళ్ళు కొడంగల్ అంటే వాళ్ళు వరంగల్ అని మనల్ని అడిగేటోళ్ళు. కాదయా, కొడంగలు తాండూరు పక్కన ఉంటుంది, హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు మీద వస్తుందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ 2009
ఇవాళ అక్కడ మిత్రుడు చెప్తుండు, మేము అసెంబ్లీ క్యాంటీన్లో పనిచేస్తుంటే ఏ ఊరు అంటే కొడంగల్ అంటే వరంగల్ అని అసెంబ్లీలో కూడా అడిగేదాన్ని. ఏదేమైనా 2009లో మీరు ఒక అవకాశం ఇస్తే అద్భుతంగా పనిచేసి 50 ఏళ్ళ వెనుకపాటి ధనాన్ని సరిదిద్ది మన దగ్గర మదనపల్లి కావచ్చు, సాలిండాపూర్ కావచ్చు, జానకంపల్లి కావచ్చు, లేదా మహంతపూర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే భోజనాయక్ తండ కావచ్చు, ప్రతి తండాకు ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు తీసుకొచ్చినాం, పిల్లలు చదువుకోనికి బడులు తీసుకొచ్చినాం, పేదలకు తాగనికి నీళ్లు తెచ్చి నీళ్ల ట్యాంకులు కట్టించినాం, ఎక్కడ కరెంటు లేదన్నా ఆ 10 సంవత్సరాలు లో వోల్టేజీతోని మోటార్లు గాలిపోతుంటే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే 2000 ట్రాన్స్ఫార్మర్లు ఈ నియోజకవర్గానికి అగ్గిపెట్టెలు ఇచ్చినట్టు ఇప్పించి ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఇక్కడి పేదలకు జరగాయి. నా పోనురా నాయన ముచ్చట. ఇవాళ ఇక్కడి రైతులకు సేవ చేసే అవకాశం మీరు ఇచ్చాను. 10 సంవత్సరాలు కష్టపడి కడుపులో పేగులు దిగే వరకు కొట్లాడి మన పిల్లలకు బడి కానీ మన రైతులకు కరెంటు మీటర్లు కానీ మన గ్రామాలకు రోడ్లు ప్రతి పని ఈ ప్రాంతంలో మనం చేసుకున్నాం. 50 సంవత్సరాల వెనుకబాటుతనాన్ని ఆనాడు 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఆశీర్వాదంతో అద్భుతంగా పనిచేసినాం. వేలాది మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవాళ ఏ లంబాడి తండాకెళ్ళినా మా లంబాడి సోదరులు కట్టుకున్న ఇల్లు ఏది చూసినా 90% ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలు వైద్యం అందక చచ్చిపోతుంటే అపోలో యశోద లాంటి ఆసుపత్రులలో పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదలను ఆదుకున్నాం. చదువుకునే పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చినాం. వ్యవసాయం చేసుకునే రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఎల్ల ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల సహాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా ప్రజలు ఇవన్నీ కాదు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టుగా మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మరి వాళ్ళు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు సీఎం అయి 9 ఏళ్ళు అయింది. నేను అడుగుతున్న ఇక్కడున్న పేదల్ని ఆ ఎల్ల ఎన్నికలల్లా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాన్నాడు. ఇవాళ ఈ మదనపల్లెలు ఉన్న మా సర్పంచ్ను మాజీ సర్పంచ్లను గాడ మా అక్కలు ఉన్నారు. ఎవరికన్నా నీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి? ఎవరికి రాలే కదా. రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? మీ పిల్లలకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, రైతు రుణమాఫీ జరగలే, ఇంటికో ఉద్యోగం రాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖరరావు చెప్పిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలే. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అమల్లో లేదు. కానీ ఆయన గొప్పగా చెప్పుకుంటాడు రైతు బీమా పథకం తెచ్చిన అని. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని మదనపల్లి సాక్షిగా, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తే రైతు బాగుపడతాడు. ఒకవేళ అకాలం వర్షాలు కరువు వచ్చి పంట రాకపోతే రైతు బీమా ఉండాలి, పంట బీమా పథకం ఉండాలి. గిట్టుబాటు ధర ఇయ్యలే, పంట బీమా పథకం తీసుకురాలి. కానీ రైతు బీమా, రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తాడట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని
నిన్ను నమ్ముకొని దుక్కి దున్ని ఇత్తనాలేసి పంట పండించి నువ్వు కొనకపోతే అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే సచ్చినాకు 5 లక్షలు మా బొంద మీద పెడతా అంటున్నావు, నీకు బుద్ధి ఉందా అని నేను అడుగుతున్నా. అన్నం తినటోడు రైతును బతికించనికే సాయం చేయాలి, పంట చేతికి రాకపోతే పంట సాయం చేయాలి, ఆరోగ్యం బాగలేకపోతే దవాఖానకపోతే ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వాలి మనిషిని బతికేనికి. ఇవన్నీ ఏమి ఇవ్వడంట కానీ మనం చచ్చిపోతే మాత్రం మన సావుకు 5 లక్షల రూపాయలు ధర కడతాడట. ఇట్లాంటి ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు. ఏ ఊరికి వచ్చినా టీఆర్ఎస్ వాళ్ళు ఇదే మాట చెప్పారు. మా అక్కలను అడుగుతున్న మా పెద్దమ్మలు ఉన్నారు, అమ్మ ఎన్ని తులాల బంగారం వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, వచ్చిందా ఏమన్నా? తులం కాకపోతే కాకపోతే మాసం అన్న వచ్చిందా? లాస్ట్కు గెంటీలు అమ్ముకునే కాడికి వచ్చింది కదా సంసారం. మరి అట్లాంటి తాగుబోతాయన తాగుబోతు మాటలు చెప్తాడు. 9 ఏళ్ళు అయింది తాగుబోతాయన మాటలు విని. వెనకడు ఒక ఆయన గిట్లనే ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఇక నీకు ఇల్లు కట్టిస్తా, నీకు పంది రేపిస్తా, నీ సంసారం బాగు చేపిస్తా, అన్నీ చేపిస్తా, నీ పిల్లలకు పెళ్ళి చేపిస్తా, చదువు చెప్పిస్తా అని అరుగు మీద కూర్చొని అన్నీ చెప్పినాడు. ఏది చేయలే. కొంతకాలం అయినాక ఓ పెద్ద మంది దగ్గర పోయి నేను అన్నీ చెప్తున్నాడు, ఏమి చేయలేదు పంచాయతీ తెలుసని. ఆయన ఏం చేస్తాడో తెలుసా అమ్మ అంటే, తెలుసాయా పొద్దున్న లేస్తే తాగుతాడని. అప్పుడు ఆ పెద్ద మనిషి తిట్టినాడు, తాగుబోతున్న మాటలు నమ్ముతావమ్మ నువ్వు, తాగుబోతున్న మాటలు నమ్ముకొని సంసారం చేస్తే ఇది సంసారం బాగుపడేదేనా అని. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని తాగుబోతు మాటలు చెప్పి పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మళ్ళా పేదోళ్ళు బాగుపడాలి అంటే, పేదలకు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు రావాలంటే, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలంటే, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలంటే, ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే, ధరణి దరిద్రం వదిలించాలి అని అంటే, ఇవాళ చంద్రశేఖరరావు ఓవాలే. ఇంటికో ఉద్యోగం రావాలంటే చంద్రశేఖరరావుది ఆయన కొడుకు ఉద్యోగం ఊడగొట్టాలి అని చెప్పి మా యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక అందుకే కొడంగల్ నియోజకవర్గం నుంచి చంద్రశేఖరరావు గారిని హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక నిన్ను అడిగేది లేదు బిడ్డ, నీ నౌకర్ని ఊడగొడుతో నువ్వు మాకు నౌకర్లు ఇవ్వాల్సిన పని లేదు, కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చుకుంటాం, ఉన్న ఖాళీలు 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులను ఆదుకుంటాం, చదువుకున్న పిల్లల ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది, రైతు వండించిన ప్రతి పంట చివరి గింజ వరకు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళ ఆరోగ్యం బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ పోతే రావంటురు. కేసీఆర్ కాదు, వాళ్ళ తాత ముత్తాత చచ్చినా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆగదు. అంతకింత పెంచి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మీకు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు.